ఆనందాన్ని పొందుతున్నారు. ఎందుకంటే బీసీ నాయకుల్లోని ఉత్తరాంధ్రలోని మరి ఆయన గళం విప్పితే అన్ని నిజాలు చెప్తారు. ఎందుకంటే ఆయనకున్న వ్యక్తిత్వ భావంతో ఎటువంటి మచ్చలేని నాయకుడు అయ్యన్నపాత్రుడు గారు. ఆయన విశాఖపట్నంలోని ఏటో విజయసాయిరెడ్డి గారు 40 వేల కోట్ల రూపాయల భూములు దోచుకున్నారు. ఆ దోచుకున్నందుకు గళం ఇప్పినందుకు ఈరోజు అయ్యన్నపాత్రుడు గారిని అర్ధరాత్రి పోలీసులు దొంగలాగెళ్ళి అరెస్ట్ చేయడం జరిగింది. ఇది దురదృష్టంగా చర్య. ఆయనకు సంఘీభావం తెలియజేయడానికి సిఐడి ఆఫీస్కి వెళ్ళినటువంటి పల్లా శ్రీనివాస్ గారిని, అలాగే మరి తూర్పు శాసనసభ్యులు వెలకపూడి రామకృష్ణబాబును కూడా అరెస్ట్ చేయడం జరిగింది. దురదృష్టకరం. రాబోయే రోజుల్లోనే వైసీపీ పార్టీకి ప్రజలందరూ బుద్ధి చెప్తారు. రాబోయే రోజుల్లో మళ్ళీ తెలుగుదేశం జెండా ఎగురుతుంది. తప్పకుండా ప్రజలందరూ కూడా బుద్ధి చెప్తారని తెలియజేస్తూ మరి ఇటువంటి అక్రమకార అరెస్టులను ఖండించాలి. వెంటనే అయ్యన్నపాత్రుడు గారిని, పల్లా శ్రీనివాస్ గారిని, రామకృష్ణబాబు గారిని వెంటనే విడుదల చేయాలని చెప్పి డిమాండ్ చేస్తాం. రాష్ట్రంలో సైకోపాలన నడుస్తుంది. సుమారుగా ఉమ్మడి రాష్ట్రంలో ఒక సుమారుగా 5 సార్లు మంత్రిగా చేశారు, ఒక పార్లమెంట్ సభ్యులుగా చేశారు. సుమారుగా 60 సంవత్సరాల పైబడిన అయ్యన్నపాత్రుడు గారికి షుగరు, అదేవిధంగా బీపీ కూడా ఉంది. అర్ధరాత్రి దొంగలాగా గోడ దూకి 3 గంటల సమయంలో అరెస్ట్ చేయడం చాలా దుర్మార్గ చర్య. జగన్మోహన్ రెడ్డి గారు, మీకు మీ సిఐడి వాళ్ళని ఉపయోగించి అర్ధరాత్రి కూడా మీరు అరెస్టులు చేస్తారు, మీరు పగలు చేయించలేరా? ఆయన తప్పు చేస్తుంటే ఒక నోటీసు కూడా ఇవ్వకుండా అర్ధరాత్రి 3 గంటలకు వచ్చి అరెస్ట్ చేయడం చాలా దుర్మార్గ విషయం. ఎందుకంటే ఒక బీసీ నాయకుడు, రాష్ట్రంలో బలమైన నాయకుడు, ఆయన్ని అరెస్ట్ చేయడం వల్ల ఈ రాష్ట్రం అతలాకుతలమయ్యే పరిస్థితి ఉంది. ఎందుకంటే ఈ ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఆయన అరెస్టు చేయడం వల్ల రాష్ట్రంలో అరాచకాలు జరిగే పరిస్థితి ఉంటుంది. దాన్ని మీరు దృష్టిలో పెట్టుకొని తక్షణమే విడుదల చేయాలి. లేదనుకుంటే రాష్ట్రం మొత్తం మీద కూడా నిరసన కార్యక్రమం తెలియపరిచే పరిస్థితి ఉంది. తక్షణమే అయ్యన్నపాత్రుడు గారి ఆరోగ్య పరిస్థితులు బాగోలేదు కాబట్టి ఆయన విడుదల చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాం. భారత రాజ్యాంగాన్ని ఆంధ్రప్రదేశ్లో కూనీ చేసిన మొదటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే ఈరోజు సైకో సీఎం మరి ఆంధ్ర రాష్ట్రంలో మరి విశాఖపట్నంలో బీసీ నాయకుల్ని ఎలాగైనా సరే అనగదొక్కాలనే ఆలోచనతో ఈరోజు మాజీ మంత్రివర్యులు, అలాగే పాలిట్ బ్యూరో సభ్యులు అయ్యన్నపాత్రుడు గారిని ఇంటికెళ్ళి అర్ధరాత్రి అరెస్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. ఆయన 5 సార్లు శాసనసభ్యులుగా, 1 సారి పార్లమెంట్ సభ్యులుగా ఎన్నికైన వ్యక్తి. అటువంటి వ్యక్తికి ఈరోజు అర్ధరాత్రి మీరు దోషి. పైసాచి కారణ పంతులు తీయ్యం.
పైశాచిక ఆనందం పొందుతున్నటువంటి తాడేపల్లి పిల్లి ఈరోజు ఎటువంటి నోటీస్ ఇవ్వకుండా ఒక సింహాన్ని అర్ధరాత్రి 4 గంటల సమయంలోని తోసుకుంటూ అరెస్ట్ చేయవలసిన పని ఏంటో ఒక్కసారి సమాధానం చెప్పాలి. పోలీస్ చైర్లు కూడా ఏమాత్రం అసభ్యకరంగా ఉన్నాయి. చట్టాన్ని కాపాడాల్సిన పోలీస్ వ్యవస్థ కూడా అలా వ్యవహరించడం పట్ల మేమందరం వ్యక్తం చేస్తున్నాం ముక్తఖండంగా. అయ్యన్న పాత్రుడు ఒక సింహం లాంటి వ్యక్తిని ఎటువంటి నోటీస్ ఇవ్వకుండా వాళ్ళ కుమారుని రాజేష్ని కూడా ఆ విధంగా అరెస్ట్ చేయవలసిన పని ఏంటో తక్షణమే మాకు తెలియజెప్పాలి. అలాగే ఆయన్ని పరామర్శించడం వెళ్ళినట్టు పల్లా శ్రీనివాసరావు గారిని, రామకృష్ణబాబు గారిని, ప్రణవ్ గోపాల్ని ఎందుకు అరెస్ట్ చేశారు? ఒక వ్యక్తిని పరామర్శించడం తప్ప ఒక ప్రతిపక్ష నాయకుల్ని ఈ విధంగా ఒకే కుటుంబం మీద ఇన్నిసార్లు వేధించడంపై పైశాచిక ఆనందం కనిపిస్తుంది. తక్షణమే ఈ తాడేపల్లి పిల్లి రాజీనామా చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక మంచి చేయాలని లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆయన్న పాత్రుడి కుటుంబం పైన వేధింపులకి కక్ష సాధింపు చర్యలే దీనికి నిదర్శనంగా మేము భావిస్తున్నాం. తప్పితే ఇంకో విధంగా కాదు. ఏ కేసు మీద అరెస్ట్ చేస్తున్నామో చెప్పలేనటువంటి దుశ్చర్య ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కనిపిస్తుంది. లేకపోతే ఒక చిన్న గోడ అంశం అయితే దానిపైన ఇది కరెక్ట్ కాదు అని చెప్పి ఒక నోటీస్ ఇచ్చి ఈ విధంగా మేము అరెస్ట్ చేస్తామని చెప్పే విధానం కూడా తెలియదా అండి? చెప్పు, ఒక సిఐడి ఆఫీస్కి ఏ విధంగా తీసుకెళ్తారండి ఒక మంత్రిని? ఒక మాజీ మంత్రే కదా, తోసుకుంటూ వెళ్తారా? అంటే ఆయన వీడియోలో పైశాచికారణం పొందడానిక ఈ విధంగా ఈ దుశ్చర్య చేస్తున్నారు. ఇది పక్కాగా క్లియర్ కట్గా ఈరోజు ఆయన పైన ఒక క్రిమినల్ విధంగానే చేస్తున్నారు, కానీ ఇంకో విధంగా కాదని లేని పక్షంలో పెద్ద ఎత్తున ఒత్తిడి చేస్తాము. అరెస్ట్ చేసిన టీడీపీ నాయకులు వెంటనే విడుదల చేయాలని ఈ సభాంగ హెచ్చరిస్తున్నాం.